హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో బటర్ నాన్ ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక ఎంప్టీ బౌల్ తీసుకోవాలి. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక చిన్న కప్పుతో 4 కప్పుల మైదాపిండిని యూజ్ చేశాను. బౌల్లో 4 కప్పులు మైదాపిండి వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ షుగర్ అండి. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత ఈస్ట్ 1.5 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలండి. పెరుగు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు వేసుకుంటూ పిండిని లూజ్గా కలుపుకోవాలి. మనం చపాతీకి కలిపినప్పుడు గట్టిగా కలుపుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. దీన్ని 10 నిమిషాల పాటు బాగా మద్దించాలండి. పిండిని బాగా మద్దిస్తేనే నాన్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇక్కడ కొద్దిగా పొడి పిండిని వేసి బాగా మద్దిస్తున్నాను. 10 నిమిషాల వరకు కూడా ఇలా మద్దిస్తూనే ఉండండి. తర్వాత ఏదైనా మూత పెట్టి 2 గంటల పాటు ఇలాగే ఉంచేయాలి. 2 గంటల పాటు పిండిని అలా వదిలేయటం వల్ల నాన్ చాలా బాగా వస్తుందండి. అచ్చం మనం బయట హోటల్లో తెచ్చుకున్నట్టుగానే ఉంటుంది. ఇప్పుడు ఇది మద్దించటం అయిపోయింది కదా, దీన్ని మూత పెట్టి 2 గంటల పాటు ఇలానే వదిలేస్తాను. 2 గంటల తర్వాత పిండి ఇలా కొంచెం పొంగి ఉంటుంది. ఆ పిండిని కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీ బల్ల పైన ఉత్తుకోవాలండి. చపాతి బల్ల పైన కొద్దిగా మైదాపిండి చల్లుకొని చిన్న ఉండని తీసుకొని చపాతీలాగా చేసుకొని దాన్ని అట్ల పెనం పైన చిన్న మంటపై కాల్చుకోవాలి. నాన్ దలసరిగానే ఉంటుంది కదండి, అందువల్ల దలసరిగానే చేసుకోవాలి. ఈలోపు అట్ల పెనం పొయ్యి మీద పెట్టి చిన్న మంట పెట్టుకోండి. ఇప్పుడు చపాతీలా చేసుకున్నాం కదా, దీన్ని అట్ల పెనం పైన వేసి కాల్చుకుందాం. ఇప్పుడు చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా, తిరిగేసుకోండి. చూసారా, లైట్గా పొగడం స్టార్ట్ అయ్యింది కదా. చిన్న మంట పైన పెట్టి మనం ఈ నాన్ కాల్చుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఇలా పొంగుతుందండి. ఇలా కాల్చుకుంటే నాన్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఈ నాన్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.